గైస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏసీ రూమ్ వచ్చేసి 170 రూపీస్, నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 120 రూపీస్ అనమాట. సో ఈ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలో ఉన్న శ్రీకంఠ సర్కిల్ అయితే ఉన్నాను. సో ఇవాళ మన వీడియో ఏంటంటే డార్మెటరీస్ గురించి అనమాట, అంటే చీప్ అండ్ బెస్ట్లో స్టే చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు అనంతపురంకి చాలామంది వస్తూ ఉంటారు కదా, ఎగ్జామ్స్ అని, గేమ్స్ అని, తర్వాత ఏదైనా వర్క్ మీద వస్తూ ఉంటారు. లేట్ అవ్వడం వల్ల ఈరోజు నైట్ ఇక్కడే స్పెండ్ చేయాలనుకుంటారు. సో కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక మంచి స్టే చేయడానికి ఒక మంచి రూమ్స్ ఉంటాయన్నమాట చీప్ అండ్ బెస్ట్లోనే. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, అడ్రస్ వచ్చేసి ఎక్కడంటే శ్రీకాకుళం సర్కిల్లో, మీరు గమనించవచ్చు అక్కడ ఆరెంజ్ కలర్ బోర్డు ఉంది కదా, స్టార్ డార్మెటరీ, టీవీ, హాట్ వాటర్, వైఫై అవైలబుల్ ఉంది కదా, ఆ లోపలికి వెళ్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ డార్మెటరీస్ ఇదే అనమాట. మీకు బాగా గుర్తుండాలంటే శ్రీకాకుళం సర్కిల్లో మాయా హోటల్ ఉంటుంది. ఈ మాయా హోటల్ను, ఈ ఏరియాను బాగా గుర్తుపెట్టుకోండి, చూడవచ్చు మీరు. ఇప్పుడు ఇస్తానికి ఒక చిన్న కొట్టు ఉంటుంది, లోపలికి వెళ్దాము పైకి. సో ఇలా స్టార్టింగ్లోనే స్టెప్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇంకా పైకి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. సో ఏసీ అండ్ నాన్ ఏసీలో ఉంటాయన్నమాట. స్టార్టింగ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే కనుక నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి, చూడొచ్చు. నాన్ ఏసీ అయినప్పటికీ ఫ్యాన్స్ ఇచ్చారు. ఇక్కడ కింద ఒకరు పడుకోవచ్చు, ఇట్లా పైకి ఎక్కేసి ఇక్కడ పైన ఒకరు పడుకోవచ్చు అన్నమాట, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అంత ఉన్నాయి. ఈ రూమ్లో అయితే కనుక ఒక సీసీ కెమెరా ఉంది, నైస్, వెళ్దాం. ఓకే, ఇప్పుడు చూస్తారు కదా, ఇలా లోపలికి వస్తే మనకి కౌంటర్ ఉంటుంది, దాంతో కూడా ఏసీ రూమ్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ వర్కర్లకు కస్టమర్లకు డబ్బులు అప్పు ఇవ్వరాదని ఇచ్చారు, అలాగనే బయట ఫుడ్ ఇక్కడికి అలౌడ్ చేయనివ్వరు. అండ్ దయచేసి ఆధార్ కార్డు అడ్వాన్స్ ఇచ్చి సహకరించండి అని చెప్పేసి ఇచ్చేది ఇక్కడ ఇచ్చారనమాట. లేకుంటే బెడ్ ఇవ్వబడదంట, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. బెడ్ తీసుకున్నప్పటి నుంచి 24 అవర్స్ దాటితే 30 నిమిషాల లోపల వెళ్ళిపోవాలంట, లేనిచ్చో బెడ్ ఛార్జెస్ కూడా అమౌంట్ ఇవ్వాలని చెప్పారు. ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే నేను నీకు తెలియదా, మళ్ళీ ఇస్తాంలే, ఏ పారిపోతామా, ఓనర్కి ఫోన్ చేయి, నీ ఓనర్ది మా ఊరేలే, ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట. సో అవి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ చూస్తే కనుక కస్టమర్లకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, ఇవన్నీ మామూలే, పాస్ చేసి చదవండి. ఇప్పుడైతే కనుక కౌంటర్ ఇది కదా, సో ఒకసారి లోపలికి వెళ్దాము. ఇంత కూడా ఏసీ రూమ్స్ అనమాట, చూడవచ్చు ఇక్కడ ఏసీ అయితే ఉంది. అండ్ ఇది నాకు బాగా నచ్చింది కాన్సెప్ట్, చూడవచ్చు. ఒక బెడ్ ఉంటుంది, అలాగే ఇక్కడ బెడ్షీట్ ఇస్తారు, ఒక పిల్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ పక్కనే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంకా మనకు టేబుల్ ఫ్యాన్ కూడా ఉంటుంది చిన్నది, ఇక్కడ పైన కూడా అంత సేమ్. అంటే ఎవరైనా విలేజ్ నుంచి వచ్చినప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, ఇప్పుడు స్పోర్ట్స్ ఆడతారు కదా వాళ్ళు కానీ, లేదు ఏదైనా అనంతపురంలో వర్క్ ఉంటుంది, ఒకరోజు స్టే చేయాలి కంపల్సరీ, ఈరోజు స్టే చేసి రేపు వెళ్ళాలా, హాస్పిటల్కి వచ్చింటారు, హాస్పిటల్కి వచ్చి అమ్మకు బాగాలేకను, లేకుంటే ఇంకా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి బంధువులకు బాగాలేకను వస్తారు. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు స్టే చేయాలంటే, చాలామంది చూశాను నేను బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పడుకుంటారు. సో నాకైతే బాధ అనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ 170 రూపీస్ కడితే కనుక మనకి ఏసీ రూమ్ వస్తుంది, ఇంకా నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 120 రూపీస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు చలికాలం కాబట్టి మీకు నాన్ ఏసీ రూమ్ కూడా పనికొస్తుంది, లేదు కొంచెం ప్రైవసీగా ఉండాలంటే కనుక ఏసీ రూమ్ బాగుంటుంది. చూడొచ్చు, దయచేసి పరిశుభ్రత పాటించాలని చెప్పి ఎంత నీట్గా ఉంది చూడండి. రాత్రి 9 గంటల తర్వాత సెల్ఫ్ వెళ్ళాలనుకున్నచ్చో దయచేసి ఏసీ రూమ్ నుండి బయటికి వెళ్ళి మాట్లాడాలని ఇచ్చారనమాట. మీ వస్తువులకు మీరే బాధ్యులని రాశారు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు. చూడొచ్చు వీళ్ళందరూ కూడా జర్నీ చేసేవాళ్ళ గాయస్. ముఖ్యంగా చెప్పాలంటే బ్లాగర్స్ ఉంటారు కదా బడ్జెట్లో వెళ్ళేవాళ్ళు, వాళ్ళకైతే కనుక ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఒక బ్లాగర్నే, సపోజ్ నేను ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు నాకు చీప్ అండ్ బెస్ట్లో హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఆలోచిస్తాను అనమాట. అందులో భాగంగానే అనంతపురంలో శ్రీకాకుళం సర్కిల్లో షా డార్మెటరీస్ అని ఉందన్నమాట. మీరు తప్పకుండా ఇది ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టు కనుక షేర్ చేయండి, అలాగే ఇక్కడికి వచ్చి మీరు కూడా ఎప్పుడైనా స్టే చేయాలని కోరుతున్నాం మనస్ఫూర్తిగా చీప్ అండ్ బెస్ట్లో. ఇంకా బాత్రూమ్ కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ కొన్ని బయట రెండు ఇచ్చారు బాత్రూమ్స్, ఇది వెస్టర్న్ టాయిలెట్స్ అనమాట, సేమ్ అలాగే రాశారు బయట రాసినట్టు. ఇందాక పక్కన చూడండి, ఇది ఒక వాష్రూము. సో ఇది ఫ్రెండ్స్ అనంతపురంలో శ్రీకాకుళం సర్కిల్లోనే ఉంటుంది అనమాట, ప్రతిదీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో గైస్ మీరు తప్పకుండా ఎప్పుడైనా ఏదైనా పని మీద వచ్చినప్పుడు ఒక రోజు లేదా 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు
కొంచెం బడ్జెట్ ఫ్రీలో మీరు స్టే చేయాలనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ వచ్చి స్టే చేయండి, మీకైతే కనుక కంఫర్ట్ ఉంటుంది పక్కాగా. గైస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏసీ రూమ్ వచ్చేసి 170 రూపీస్, నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 120 రూపీస్ అనమాట. సో ఈ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇలా ఉంటుందని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పైన అయితే వైఫై బాక్స్ కూడా ఉంది, ఇంకా పవర్ సంబంధించి అంత కూడా కంట్రోల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి సింపుల్గా సైన్ చేయడము, వెళ్ళిపోవడం అనమాట. చూడండి షా డార్మెటరీ అని ఇచ్చారనమాట, డే టు డే డేట్స్ కూడా ఎంటర్ చేస్తారు. చూడొచ్చు 1 సెంటర్ రాశారు ఆల్రెడీ ఎవరిదో బిల్లు. ఈరోజు డేట్ 16 డిసెంబర్ 2022. చూడండి సీసీ కెమెరాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయన్నమాట, ఏది కూడా పని చేయకుండా అయితే లేదు. ఫ్రెండ్స్ లోపల అయితే చాలా బాగుంది హైజీనిక్గా, మనకు అంత తక్కువ బడ్జెట్లో ఇది వస్తుందంటే నిజంగా చాలా మంచి ఆప్షన్ ఇది. సో ఎవరైనా సరే మార్కెటింగ్ చేస్తున్నా ఇంకా ఏదైనా జాబ్ మీద వచ్చినా కూడా ఇంటర్వ్యూస్కి వస్తుంటారు చాలామంది, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బెస్ట్ కదా. సో ప్లీజ్ మీరు తప్పకుండా ఇది కనీసం ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ షేర్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి పుష్ వస్తుంది, ఇంకా మంచి వీడియోలు చేస్తాను ఓకేనా. ఇంకా ఏదైనా ఐపీఎల్స్ కానీ ఏదైనా మీకు చూడాలంటే టీవీ కూడా ఉంది ఇక్కడ, ఎంఐ అనుకుంటా. సో ఇలా అంతా కూడా బాగుంది, మీకు చూడండి బయట ఎలా ఉంటుందో కొద్దిగా, మీకు ఇక్కడే ఉండి బోర్ కొడితే కనుక ఈ వ్యూ కూడా బాగా నచ్చింది నాకు. అదికోండి సో ఇక్కడ నుంచి శ్రీకాంత సర్కిల్ బాగా కనిపిస్తూ ఉంటుంది, చూడొచ్చు మీరు కింద కూడా మనకు బైక్స్ పార్కింగ్ కానీ బాగా పెట్టుకోవచ్చు. మాయా హోటల్ చూడండి, హోటల్ మాయా భోజనశాల అండ్ షార్ట్ డార్మెటరీ. ఇందాక నేను కింద నుంచి చూశాను కదా, ఇప్పుడు పైనుంచి చూపిస్తున్నా. అక్కడ ఉంది కదా కాంటాక్ట్ నెంబరు, అదైతే వర్కౌట్ అవ్వట్లేదు. సో కొంచెం మీరు వస్తున్నప్పుడు వీళ్ళకి ముందు ఇన్ఫామ్ చేయండి, గూగుల్ మ్యాప్స్లో ఉంటుంది కరెక్ట్ అప్డేట్ అనేది. ఇంకా ఎవరికైనా అడ్రస్ కానీ తెలియకపోతే కనుక డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ ఇచ్చాను, ఆ లింక్ కూడా ప్రెస్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో, ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ థల్లపల్లె సైనింగ్ అవుట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.